మనం కూడా చూడండి, దేవుడి మీద అనుకొని మనం ఏదన్నా వెళ్తున్నప్పుడు రుజువులు కనబడుతుంటాయి. ఇలాంటి సందర్భంలో నా జీవితంలో ఒకటి జరిగింది. లాస్ట్ ఇయర్ ఏజెన్సీ సవార్తకి వెళ్ళినప్పుడు కొండెక్కం గుడిసె ప్రాంతానికి మారడిమిల్లి అవతల దగ్గరికి వెళ్ళినప్పుడు కొండెక్కం సుమారుగా 8,000 అడుగులు అంటే కారు మీద 2,000 అడుగులు కొండెక్కి సుమారుగా ఒక 3,000 అడుగులు ఎత్తం ఎంత ఉంటుందో కొండది. మేము ఎంత ఎత్తుకుతున్నామో అంత ఎత్తు కిందకి దిగాలి. విషయం ఏంటంటే మొత్తం కొండే, ఎక్కడ మధ్యలో ఏమీ ఉండవు. ఒక మనిషి కానీ ఒక పూచుకు పుల్ల కానీ ఏమీ ఉండవు. అక్కడ నుంచి పడ్డామా ప్రాణాలు పోతాయి. అంత మాకైతే మేఘాలు తగిలి చేతికి అలా తగిలి జుట్టు నెత్తి మీద నుంచి అలా వెళ్ళి మేఘాలు అంత పైకి ఎక్కువ మళ్ళీ అంత ఎక్కి కిందకి దిగాలి. 50 కిలోమీటర్లు అనమాట. మాకేమో దారి తెలియదు. ఆ కొండెక్కుతున్నప్పుడు మాకు దారి తెలియదు. తండ్రి నీ పెను మీద వెళ్తున్నాం, నువ్వే మాకు దారి చూపించాను. మేము వెళ్ళినప్పుడు మేము అనుకుని ఆ దేవుడి మీద అనుకుని వెళ్ళినప్పుడు చివరికి ఎక్కేసాం. చివరికి ఎక్కేసిన తర్వాత 2 దారులు వచ్చినాయి. మేము ఎక్కిన దారంతానేమో సింగిల్ దారి వన్ వే, కానీ చివరికి ఎక్కేసిన తర్వాత 2 దారులు కనిపించినాయి. సుమారుగా ఒక 1500 అడుగులు దాకా ఎక్కుంటామండి. అక్కడ ఒక ఆవిడ పొలలేరుకుంటూ ఉంది. కరెక్ట్గా మేము టర్నింగ్ తిరగాల్సిన టర్నింగ్ ప్లేస్లో పెట్టాడు దేవుడు ఆ వ్యక్తిని. ఆవిడ టర్నింగ్ పెట్టకపోతే మేము రైట్కి వెళ్ళాల్సిన వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళిపోదాం. స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏమైపోదాం అంటే వెళ్ళి పులిగోహల్లో పడదాం. మేము వెళ్ళి కారుతో పాటు పులు ఉండే ప్రదేశాల్లో పడదాం వెళ్ళి. కానీ దేవుడు ఆశ్చర్యకారాన్ని మీరు చూడండి. మేము టర్నింగ్ తిరిగితేనే మేము వెళ్ళాల్సిన ఊరు వెళ్ళగలం. మేము డిసైడ్ అయిపోయాం. కార్లో ఉన్న వాళ్ళందరూ డిసైడ్ అయిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ దేవుడు ఆ వ్యక్తిని అక్కడ పెట్టుండకపోతే మేము స్ట్రైట్గానే పోదాం. 1500 అడుగులు ఎత్తు పొలలేరుకోవడానికి సుమారుగా మాయగారు అంత వయసు ఉంటుంది. అంత ముసలావిడి అక్కడికి వచ్చి నిలబడి అక్కడికి వచ్చి ఏరుకుంటుందంటే అసలు నమ్ముదామా ఎవడన్నానే? నమ్మగలమా? నమ్మశక్యమేనా? కాదు ప్రియులారా. కానీ మాకు ఆ రోజు అర్థమైంది, మేము దేవుడిని మేము నమ్మాము, దేవుడిని మేము అది ఆనుకున్నాము అనడానికి మాకు అక్కడ ఆ రోజు రుజువు పరచబడింది. దేవుడు మా తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి, మా తోడుగా ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పడానికి మాకు ఆ రోజు ఆ రుజువు కనబడింది. ఆ రుజువు కనబడిన తర్వాత ఇంకొక 1,000 అడుగుల దాకా ఎక్కేసి ఉంటాం పైకి. మేము మా హృదయాలు మామూలుగా ఉప్పొంగలేదు. అంటే మేము నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడా అన్న విషయం మాకు ఆ రోజు అర్థమైపోయింది. 1500 అడుగులు పొలాల కోసం ఎవడెక్కుతాడు పిచ్చి కాకపోతే? మళ్ళీ దిగాలి ఎంతకి. మాకు ఎక్కడానికి 2 గంటలు పట్టింది. అంత కొండ కూడా కారు మీద కూడా అంత ఎత్తు ఒక ముసలావిడి వెళ్ళింది ఆ పొలాల కోసం. మాకు ఆశ్చర్యం అనిపించిందండి. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి నమ్ముతామా మనం? నమ్ము.